బ్యాక్ మాజీ మంత్రి టీడీపీ నేత నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్ట్ ఏపీ పొలిటిక్స్ లో రాజకీయ దుమారం రేపుతున్నాయి 10th పరీక్ష పత్రాల లీకేజ్ వ్యవహారంతో నారాయణను అరెస్ట్ చేసి ఆ తర్వాత పోలీసులు సరైన ఆధారాలు చూపించకపోవడంతో బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఈ అరెస్ట్ చుట్టే ఏపీ రాజకీయాలు కాకరేపుతున్నాయి జగన్ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం బయటపడుతుందనే విషయాన్ని పక్కదారి పట్టించడానికి నారాయణను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపిస్తున్నారు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రి అమిత్ షాకు లేఖ కూడా రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు ఇక తమ తప్పేమీ లేదని అవినీతి అక్రమాల వల్లే నారాయణ అరెస్ట్ అంటూ చెబుతున్నారు వైసీపీ నేతలు ఇక ఇదిలా ఉంటే మరోపక్క అధికార పార్టీ నేతల తీరుపై ఏపీ కమల్నాథులు గవర్నర్కు ఫిర్యాదు చేశారు రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు హిందూ దేవాలయాలపై దాడులు పెరిగాయని వైసీపీ నేతల అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోతోందని ఫిర్యాదు చేశారు మంత్రి బొత్సను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు ఇక ఒకరిపై ఒకరు అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధంతో ఏపీలో రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి ఇక ఈ అంశంపై విశేషణ అందించడానికి చీఫ్ ఎడిటర్ కేశవ్ సిద్ధంగా ఉన్నారు కేశవ్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి మనం ఇప్పుడున్న నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి నాటకీయ పరిణామాలను చూసాము నారాయణ విషయంలో తర్వాత ఆయన బెయిల్ మీద కూడా రావడం జరిగింది అంటే ఈ టోటల్ ఇష్యూని మనం ఎలా చూడాల్సి ఉంటుంది వివిధ కన్ఫ్యూజన్లు వివిధ రకాల స్టేట్మెంట్లని చూసాం ఆయన అరెస్ట్ విషయంలో జ్యోతి ఒక పాన్ ఇండియా మూవీకి ప్రమోషన్ ఎలా జరుగుతుందో ఆ రేంజ్లో జరిగి ఆ తర్వాత ఆ సినిమా ఢమాల్ అంటే ఎలా ఉంటుందో ఈరోజు నారాయణ అరెస్ట్ వ్యవహారం అలా కనిపిస్తుంది కోర్టులో చాలా దారుణంగా విగిపోయినటువంటి కేసుగా ఇది కనిపిస్తుంది ఒకవైపు నుంచి ఆధారాలు సరిగా పరిశీలించకుండా తొందరపాటుతో పోలీసులు వ్యవహరించారు అనేటువంటి తీరులో కోర్టు వ్యాఖ్యానించడం కూడా ఆసక్తికరంగా మారింది ఇమీడియట్గా బెయిల్ మంజూరు చేయడం అలానే పరిశీలన విషయంలో ప్రధానంగా నారాయణ పాత్ర ఎలాంటిది అనేటువంటి విషయంలో సరైన పరిశీలన లేకుండా పోలీసులు వ్యవహరించిన తీరుపైన కోర్టు కూడా అసహనం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం నిజానికి కక్ష సాధింపు 289 292 అంటూ ప్రచారం చేస్తున్నారు టీడీపీ నాయకులు విపక్ష నాయకులు ప్రధానంగా ఇప్పుడు వాళ్ళు చెబుతున్న వాదనే నిజం అనిపించే స్థాయిలో నారాయణ అరెస్టు విషయంలో ఏపీ పోలీసులు ఖచ్చితంగా అత్యుత్సాహం ప్రదర్శించారు ఎటువంటి ఆధారాలు లేకుండా తలా ఒక మాట మాట్లాడుతూ ఒక క్లారిటీ లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆధారాలు ఉన్నాయా అనేటువంటి ప్రశ్న మీడియా లేవనెత్తితే కూడా దాన్ని కోర్టులో తేల్చుకుంటాం అనేటువంటి ప్రశ్నలు అరెస్టే ఇప్పుడు కోర్టులో నిలబడినటువంటి పరిస్థితిలో వీళ్ళు పెట్టబోయే కేసు ఏ స్థాయిలో ఉంటుందనేది కూడా ఆసక్తికరంగా మారింది నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి అంటే నారాయణ గారికి పాజిటివ్గా చెప్పాలనే ఉద్దేశం కానీ లేదంటే మరో రకంగా టీడీపీకి అనుకూలంగా వాదించాలనేటువంటి అవసరం కానీ మనకు లేదు కానీ వాస్తవం ఏంటంటే ఈ కేసులో ఎటువైపు నుంచి చూసినా కానీ ఒక లీకేజ్ వ్యవహారాన్ని అటుదిప్పి ఇటుదిప్పి ఒక రాజకీయ దుమారంగా మార్చడానికి అధికార పార్టీ ట్రై చేసిందా లేదా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారా పోలీసులు ఆ రీతిలో వ్యవహరించడం వల్ల విపక్షాలకు అవకాశం దొరికిందా అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు మొదటి నుంచి కూడా తెలుగు 10వ తరగతి పరీక్షలకు సంబంధించి తెలుగు ప్రశ్నపత్రం లీకేజ్ అయింది ఆ తర్వాత కూడా రెండు పరీక్షలకి ఇలా ఇటువంటి పరిస్థితులే ఎదురయ్యాయి అనేటువంటి విమర్శలు వచ్చిన సందర్భంలో ప్రభుత్వం చాలా సులువుగా కొట్టిపారేసింది విద్యాశాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకున్న బొత్స సత్యనారాయణ అయితే అసలు లీకేజే లేదు అనేటువంటి మాటను చాలా స్పష్టంగా చెప్పారు అరెస్టు తర్వాత నిన్న వ్యాఖ్యానించినటువంటి విధానం 60 మందిని మేము అరెస్ట్ చేసాం దాని వెనకాల ఒక చైన్ ఒక తీగ లాగితే డొంకంతా కదిలింది మొత్తం లింక్ నారాయణ మెడకు చుట్టుకుంది అనేటువంటి వాదనని తీసుకొచ్చారు అసలు నారాయణకి చట్ట ప్రకారం నారాయణ సంస్థలతో ఎటువంటి సంబంధం లేదనే విషయాన్ని కోర్టులో ప్రూవ్ చేయగలిగారు వారి తరపు న్యాయవాదులు ఇచ్చినటువంటి పత్రాలు చూపించినటువంటి ఆధారాలతో ఆధారాలను బట్టి చూస్తే కోర్టు బెయిల్ ఇచ్చినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో అసలు అరెస్టు సబబా కాదా అరెస్టు విషయంలో ఎందుకు ఇంత తొందరపాటుగా వ్యవహరించారు వీటన్నిటి మీద ఇవి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం మీద పడింది పోలీసుల మీద పడింది ఈ విషయంలో పోలీసులు ఏ విధంగా వ్యవహరిస్తారనేది కూడా కొంత అనుమానాస్పదం ఎందుకంటే అరెస్టు చేసేటువంటి విషయంలో ఒక సాధారణమైనటువంటి వ్యక్తి లేదా ఆల్రెడీ ఏమైనా నేర ఆరోపణలు ఉన్నటువంటి వ్యక్తి అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తారు మామూలు సాధారణమైనటువంటి వ్యక్తులు అయితే ఒక రకంగా ట్రీట్ చేస్తారు కానీ మాజీ మంత్రి స్థాయిలో నారాయణ విద్యా సంస్థలు అనేవి దేశవ్యాప్తంగా కూడా ప్రాచుర్యం పొందినటువంటి సంస్థలు వాళ్ళ సంస్థ చెబుతున్నటువంటి లెక్కల ప్రకారం చూస్తే దాదాపు 60,000 మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తున్నటువంటి సంస్థ అలానే ఎన్నో వేల మంది లక్షల మంది విద్యార్థులకి విద్యాబోధన చేస్తున్నటువంటి సంస్థ అని చెప్పని చాలా గొప్పగా చెబుతున్నటువంటి పరిస్థితి అటువంటి సంస్థకి వ్యవస్థాపక చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి వ్యవస్థాపకుడిగా ఉన్నటువంటి వ్యక్తి అలానే మాజీ మంత్రిగా రాజకీయంగా కూడా పలుకుబడిన కలిగినటువంటి వ్యక్తిని రోడ్డు మీద దారి కాచి అరెస్టు చేసినటువంటి విధానం ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా సినిమా పక్కీలోనే కనిపిస్తున్నాయి దీని వెనకాల ఏ వ్యూహం ఉందనేది పోలీసులు చెప్పాలి లేదా నిజంగా అధికార పార్టీ నేతల ప్రోద్బలంతో కనుక ఈ అరెస్టు జరిగితే అధికార పార్టీ నాయకులు చెప్పాలి ఎందుకంటే నిజంగానే ఆయన ప్రమేయం ఉండి ఉంటే ఆ కేసులో దర్జాగా
నోటీస్ ఇవ్వడం ద్వారా పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళడానికి అన్ని రకాలుగా కూడా పోలీసులకు అర్హతలు ఉన్నాయి కాబట్టి ఆ విషయంలో పోలీసులు వెనకంజ వేయాల్సినటువంటి అవసరమే లేదు అలాంటిది రెండు రోజుల పాటు ఆయన కదలికలపైన నిఘా పెట్టడం ఏంటి ఆయన ఐకియా షోరూం కి వెళ్తుంటే దారిలో అటగాయించి ఆపడం ఏంటి భార్యతో సహా ఆయన్ని తిరుపతి తీసి చిత్తూరు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం ఏంటి మధ్యలో తెలంగాణ పోలీసులు వెరిఫికేషన్ లో పట్టుకొని అసలు ఏం జరిగిందని ఎందుకు తీసుకెళ్తారనేటువంటి వివరణ అడిగితే లీకేజ్ వ్యవహారాన్ని బయటపెట్టడం మళ్ళీ తర్వాత రాజధాని భూములకు సంబంధించి అక్కడ ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అవకతవకలు జరిగిన దాని మీద అనేటువంటి ఒక క్లారిటీ లేకుండా ఈ వ్యవహారం అంతా నడిచింది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి పోలీసు వ్యవస్థపైన అసలు పట్టు ఉందా అనేటువంటి అనుమానం కలిగే విధంగా ఈ వ్యవహారం అంతా నడిచిందని మనం చెప్పొచ్చు అనేక సందర్భాల్లో విపక్ష నాయకులు ఇటువంటి ప్రకటనలు చేశారు ఈ రోజు బీజేపీ నాయకులు చేసినటువంటి విమర్శ గవర్నర్ని కలిసినటువంటి నేపథ్యంలో ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు దాష్టికాలకు సంబంధించి పోలీసు వ్యవస్థపైన ప్రభుత్వానికి పట్టు లేదు అనే విషయం పదే పదే విపక్షాలు చెప్తున్నాయి ఈరోజు నారాయణ అరెస్ట్ వ్యవహారంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఇటువంటి పెద్ద స్థాయి వ్యక్తులను అరెస్ట్ చేసేటప్పుడు కనీస సమాచారం కూడా లేకుండా ఒక స్పష్టత కూడా లేకుండా అదుపులోకి తీసుకెళ్లడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం సమీక్షించుకోవాల్సినటువంటి అంశం ఒకవేళ లోటుపాట్లు ఉంటే సవరించుకోవాలి ఉద్దేశపూర్వకంగా జరిగితే కనుక ఇటువంటివి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలకు ప్రభుత్వమే ప్రోత్సహిస్తే కనుక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మనం చెప్పొచ్చు జ్యోతి అయితే కేశవ్ గారు ఈ నారాయణని అరెస్ట్ చేసేటప్పుడు అసలు ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారా లేదా అనే కనీస సమాచారం కూడా లేకుండా ఇందులో ఆయనకి పాత్ర ఉంది అని చెప్పి వీళ్ళు వెళ్ళి అంత వేగంగా అరెస్ట్ చేయడము అంటే ఇదంతా కూడా వ్యూహాత్మకంగా చేశారే తప్పితే అసలైన సరైన సమాచారంతో చేయలేదు అన్న సంకేతాలు అంటారా ఇవన్నీ ఖచ్చితంగా జ్యోతి ఎందుకంటే ఇందాకే చెప్పారు నేను పాన్ ఇండియా సినిమా నిజంగా ఇది ఒక సినిమా పక్కీలో జరిగినటువంటి అరెస్ట్గానే మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చిత్తూరు జిల్లాలోని గంగాధర నెల్లూరు అనేటువంటి మండలంలో ఉన్న ఒక మారుమూల పాఠశాలలో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం సంబంధించి లీకేజ్ స్టార్ట్ అయింది అనేటువంటి విమర్శ వచ్చింది అక్కడ జిల్లాకు సంబంధించినటువంటి డిఈఓ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఈ లీకేజీ పైన పోలీసులు విచారణను ప్రారంభించారు ఈ విచారణకు సంబంధించి కొంతమంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుంటే ప్రభుత్వ పరంగా దాదాపు 30 నుంచి 38 మంది వరకు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని అదుపులోకి తీసుకున్నారు అని చెప్పని స్వయంగా మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు పోలీసులు ఇచ్చినటువంటి నివేదికలో కూడా దాదాపు 60 మందిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్టుగా చెప్తున్నారు ఇక ఈ లింకు మొత్తంలో నారాయణ సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఆ వ్యక్తి ద్వారా వచ్చినటువంటి సమాచారం ఆధారంగా మొత్తం నారాయణ చైతన్య సంస్థలకు సంబంధించి అనేక పేర్లు వచ్చినాయి ఎన్ఆర్ఐ అకాడమీ కానీ ఇటువంటి సంస్థలు అన్నిటి పేర్లు వచ్చినాయి ఆయా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఒక ప్లాండ్గా ఇది ఠాగూర్ సినిమా చూసుంటే ఏసీఎఫ్ అని చెప్పని యాంటీ కరప్షన్ ఫోర్స్ అని చెప్పని ప్రతి జిల్లాలో ప్రతి ఆఫీసులో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటాడు అనమాట హీరోకి సంబంధించి ఆ వ్యక్తి హీరోకి ఇన్ఫర్మేషన్ ఇస్తే అవినీతికి సంబంధించి లెక్కలు తీస్తారు ఆ టైపులో ఒక ప్రొజెక్షన్ కనిపిస్తుంది పోలీసులు ఇచ్చినటువంటి వ్యవహారంలో నారాయణ సంస్థలకు సంబంధించి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఒక క్రిమినల్ ఒక క్రైమ్ కింద దీన్ని ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఈ వ్యవహారానికి సంబంధించి నారాయణ సంస్థలకు సంబంధించిన డీన్ కానీ అలానే మాజీ చైర్మన్ అయినటువంటి నారాయణ కానీ ఆ సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కాన్ఫరెన్స్ కాల్ నిర్వహించడం లేదంటే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం వర్చువల్ కాన్ఫరెన్స్ నిర్వహించడం కొన్ని సందర్భాల్లో నేరుగా సమావేశాలు పెట్టుకొని ప్రశ్నపత్రాన్ని ఎలా సేకరించాలి దానికి సంబంధించినటువంటి సమాధానాలు ఎలా ఎంతసేపట్లో సిద్ధం చేయాలి విద్యార్థులు రాస్తున్నటువంటి పరీక్షలకు సంబంధించి ముఖ్యంగా నారాయణ చైతన్య లేదా నారాయణ సంస్థకు సంబంధించినటువంటి విద్యార్థులు అందరూ కూడా ఎక్కడెక్కడ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళందరూ కూడా మెరుగైన పద్ధతిలో మార్కులు సంపాదించడానికి దానికి కారణం కూడా పోలీసులు చాలా బాగా చెప్పారు ఎందుకంటే నారాయణ సంస్థ ప్రధానంగా సైన్స్ మ్యాథమెటిక్స్ మీదే ఫోకస్ చేస్తుంది 10th క్లాస్ ఫౌండేషన్ కోర్సులు అనేవి 7వ తరగతి నుంచి 8వ తరగతి నుంచి నారాయణ సంస్థ ప్రారంభిస్తుంది ఈ కోర్సులకు సంబంధించి శిక్షణ ఇచ్చేటువంటి క్రమంలో ముఖ్యంగా సైన్స్ మ్యాథమెటిక్స్ మీద ఫోకస్ చేయడం వల్ల లాంగ్వేజెస్ పూర్తి స్థాయిలో లాంగ్వేజెస్ సోషల్ స్టడీస్ పూర్తి స్థాయిలో నెగ్లిజెన్స్లో అంటే నిర్లక్ష్యంగా వదిలేసేటువంటి పరిస్థితి విద్యార్థులకి వాటికి సంబంధించినటువంటి ఎక్కువ టైం వాటిపైన కేటాయించేటువంటి అవసరం ఉండదు కాబట్టి ఆ పరీక్షల్లో కూడా వాళ్ళు మంచి మార్కులు సంపాదిస్తేనే స్టేట్ లెవెల్ ర్యాంకులు 10వ తరగతిలో సాధిస్తారు కాబట్టి కొన్ని సంవత్సరాలుగా నారాయణ సంస్థ 10వ తరగతి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే వాటిని ఫోటోల రూపంలో సేకరించి వాటికి ఆన్సర్లు టీచర్లే సిద్ధం చేసి వాళ్ళ విద్యార్థులకు సంబంధించి అందుబాటులో అంటే దానికి మళ్ళీ ఒక కథ చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఆయాలు కానీ మంచినీళ్ళు సరఫరా చేసేటువంటి వ్యక్తులు కానీ వాళ్ళందరికీ కూడా పెద్ద మొత్తంలో లంచాలను ఎర్ర చూపించి డబ్బులు ఇచ్చి వాళ్ళ ద్వారా ఆ సమాధాన పత్రాలను లోపలికి పంపిస్తే అవి నారాయణ విద్యార్థులు మాత్రమే ఈ సమాధానాలు మొత్తం రాస్తుంటే ర్యాంకులు కొడుతున్నారు అనేటువంటిది నిన్న మంత్రి అంబటి రాంబాబు గారు చాలా వ్యాఖ్యానాలు చేశారు 2, 3, 4 అని చెప్పని అదే స్టైల్లో ఈ 2, 3, 4 ర్యాంకుల పరంపర అనేది నారాయణకు ఆ విధంగా వస్తుందని చెప్పని పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్లో రాసినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా వాళ్ళు చేసినటువంటి ఎఫ్ఐఆర్లో మొదటిది సేకరించినటువంటి
కంప్లైంట్లో గాని దాని నుంచి వాళ్ళ నుంచి నిందితుల నుంచి సేకరించిన సమాచారాల ప్రకారం పోలీసులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇది. ఈ రిపోర్ట్ ని మీడియాకు కూడా రిలీజ్ చేశారు. అంటే దీని ప్రకారం కేవలం మ్యాథ్స్ సైన్స్ విద్యార్థులకు బోధించి మిగతా సబ్జెక్టులు అన్నీ కూడా పేపర్లు లీక్ చేయడం ద్వారా నారాయణ సంస్థలు అలానే ప్రైవేట్ సంస్థలు అనేకం కూడా ఈ పేపర్ లీకేజీల ద్వారా ర్యాంకులు సాధిస్తున్నాయి. దాన్ని తీగలాగితే డొంక కదిలినట్టుగా 10వ తరగతి గంగాధర నెల్లూరులో 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజ్ కేసులో పట్టుకుంటే నారాయణ వరకు ఈ తాడు అక్కడ దాకా వెళ్ళింది అనేది పోలీసులు చెప్పినటువంటి విశ్లేషణ. ఇది ఖచ్చితంగా ఒక సినిమా భక్తిలో రాసినటువంటి కథలా కనిపిస్తుంది. పైగా న్యాయస్థానం కూడా అదే కామెంట్ చేసింది. అసలు పూర్తి స్థాయిలో ఆధారాలు లేకుండా ఎలా చేశారు, దీనికి సమాధానం ఉందా అంటే పోలీసుల నుంచి ఇప్పుడే సమాధానం వచ్చే పరిస్థితి లేదు. మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా మేము ఇవన్నీ కూడా కోర్టులో ప్రూవ్ చేస్తాం అన్నారు. అసలు అరెస్టే నిర్వివాదంగా కోర్టు కొట్టేసినటువంటి నేపథ్యంలో ఏ విధంగా ప్రూవ్ చేస్తారు, ఇది కూడా క్వశ్చన్ సమాధానం చెప్పాల్సింది. పోలీసులు అన్ని అటు తిప్పి ఇటు తిప్పి చివరికి బలి పశువులు పోలీసులు. ఎందుకంటే మంత్రులందరూ చెప్పినటువంటి సమాధానాలను కనుక మనం క్రోడీకరించి చూస్తే బొత్స సత్యనారాయణ గారు చేసినటువంటి కామెంట్స్, పోలీసులు తప్పు లేకుండా కేసు ఫైల్ చేయరు, అలాంటి కేసులు ఎన్నో ఫైల్ అయి ఉన్నాయి, వాటి మీద ఎన్ని విచారణలు జరిగినాయి, ఎన్ని కేసుల్లో దోషులు తేలేరు అనే విషయం ప్రజలందరికీ కూడా తేటతెల్లంగా తెలిసినటువంటి అంశమే. అలానే అంబటి రాంబాబు గారు చేసినటువంటి కామెంట్స్, ఈ విషయాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ ఒక కుట్రపూరితంగా రాజకీయ కోణాన్ని దీన్ని ఆపాదించే ప్రయత్నం చేస్తుందనేటువంటి విమర్శ చేశారు. ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అయితే ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని బట్టి, ఫోన్ ట్యాపింగే అసలు చట్ట ప్రకారం నేరం, కానీ ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారాన్ని బట్టి నారాయణ గారు ఒక క్రైమ్ లీకేజ్ మాస్టర్ అని చెప్పని వీళ్ళు టైటిల్స్ పెట్టేయడంతో మొత్తం అందరూ కూడా మీడియా అంతా పులవమంట వెళ్ళి రాద్ధాంతం చేసినటువంటి పరిస్థితిని గమనించాం. కానీ వాస్తవంలో పోలీసులు ప్రతి క్షణం ప్రతి అడుగులో కూడా తప్పు చేశారంటానికి ఇందులో అనేక ఆధారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు నుంచి స్పష్టమైనటువంటి ఆధారాలు సేకరించకుండా, రెండో వైపు నుంచి ప్రతిష్టాత్మకమైన సంస్థలు నడుపుతున్నటువంటి వ్యక్తులు అలానే ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అనూహ్యంగా ఏదో రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేసుకెళ్ళినటువంటి విధానం, ఇవన్నిటికీ కూడా పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వ్యవహారాల్లో ఆచితూచి ఆధారాలతో యాక్షన్ తీసుకుంటే ప్రజలు కూడా అద్భుతంగా ఉంది అని ప్రశంసించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా ఇలా గాలివాటం పనులు కనుక పోలీసులు చేసినా లేదా అధికారం అండదండలతో పోలీసులు వ్యవహరించినా కానీ దాని ఫైనల్ రిజల్ట్ మాత్రం మళ్ళీ ప్రభుత్వానికే తగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం చాలా క్లియర్గా ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రేపు పొద్దున 10వ తరగతి పరీక్షలు రాసే ప్రతి విద్యార్థి అలానే ప్రతి తల్లిదండ్రులు కూడా ఈ విధంగా చేసుకుంటేనే మార్కులు వస్తాయి అనేటువంటి భ్రమలోకి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దీనికి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది జ్యోతి. అయితే టీడీపీ ఆరోపిస్తున్నట్టుగా కక్ష సాధింపు చర్యలో భాగంగానే అయినట్లయితే ఒక విద్యా వ్యవస్థలోనే వీళ్ళు ఒక డిస్టర్బెన్స్ అనేది సృష్టించిన వాళ్ళు అవుతారు. మరి దీనికి విద్యాశాఖ మంత్రులు ఏ మేరకు నైతిక బాధ్యత వహించాలంటారు? ఆల్రెడీ బీజేపీ ఈరోజు చేసినటువంటి ఫిర్యాదు అదే, గవర్నర్కి ఇచ్చినటువంటి ఫిర్యాదులో ప్రధానంగా నాలుగు అంశాలను వాళ్ళు ప్రస్తావించారు. అందులో ఒక ప్రధానమైన అంశం 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ని చాలా క్లియర్గా పెట్టారు. బాధ్యత లేకుండా విచారణ విషయంలో కానీ అలానే సరైన ఆధారాలు లేకుండా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వీటన్నిటికీ నిరసనగా ముందు అసలు బాధ్యతలో ఉన్నటువంటి మంత్రిని బర్తరఫ్ చేయాలి అనేటువంటి డిమాండ్ని గవర్నర్ ముందర బీజేపీ రాష్ట్ర బీజేపీ ఏపీ బీజేపీ ఈరోజు ప్రస్తావించినటువంటి పరిస్థితి. కన్నా లక్ష్మీనారాయణ గారి నేతృత్వంలో ఒక వినతి పత్రాన్ని రాష్ట్ర గవర్నర్కి అందించారు. ఓవరాల్గా ప్రభుత్వం కనుక పరిశీలిస్తే అటువైపు నుంచి తప్పు జరిగి ఉంటే సమర్థంగా పరీక్షలు నిర్వహించలేకపోయినందుకు ప్రభుత్వం కూడా ఖచ్చితంగా బాధ్యత వహించాల్సి ఉంటుంది. కేవలం ఇది కక్ష సాధింపు అనేది రాజకీయ కోణంలో మాత్రమే మనం చూడాల్సిన అంశం అవసరం లేదు, అటువంటి అంశం కాకపోవలసిన అవసరం లేదు. ఓవరాల్గా ఈ వ్యవహారంలో రాజకీయ అంశాలు రాజకీయ లాభాపేక్షలు కూడా ముడిపడి ఉన్నాయనేటువంటి చాలా క్లియర్గా కనిపిస్తుంది. నారాయణతో పాటు ఇతర విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థతో పాటు ఇతర విద్యా సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించారన్నారు. దానికి సంబంధించి కూడా ఆధారాలు ఉంటే వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవాలి. పైగా బొత్స సత్యనారాయణ గారు చెప్పినట్టుగా ప్రైవేటు విద్యా సంస్థల ఉపాధ్యాయుల కంటే ఎక్కువ మంది ప్రభుత్వ ఉపాధ్యాయులనే అదుపులోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పోలీసులకి. దీనికి కారణం ఏంటి? ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని బాధ్యతాయుతంగా బాధ్యతాయుతంగా వృత్తి ధర్మాన్ని పాటించలేని స్థితిలో ఉన్నారా, కారణం ఏంటనేది కూడా తెలియాలి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఇంకొక ఆసక్తికరమైనటువంటి ఆరోపణ చేశారు. ఏదైతే విజయవాడ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రధానంగా ఉపాధ్యాయ సంఘాలు సిపిఎస్ విషయంలో కానీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి జీతాలకు సంబంధించిన విధానంలో కోతలు పెట్టినటువంటి సందర్భంలో కానీ ఒక భారీ ర్యాలీ నిర్వహించి విజయవాడని అనూహ్యంగా ముట్టడించారు. అందులో కీలక పాత్ర పోషించింది ఉపాధ్యాయ సంఘాల వాళ్ళు. కాబట్టి ఉపాధ్యాయుల్లో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది అనేటువంటి ఒక ఆరోపణ తెలుగుదేశం పార్టీ నాయకులు స్పష్టంగా చేస్తున్నారు. ముందు విద్యాశాఖ మంత్రి దానికి సమాధానం ఇవ్వాలి. నిజంగా అటువంటి చర్యలు ఏమన్నా జరుగుతున్నాయా? విద్యార్థులకి సంబంధించి విద్యార్థులకి ఆత్మస్థైర్యాన్ని నింపడం పోయి ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తే వాళ్ళందరూ కూడా
బయటకు వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉండదని ప్రభుత్వం అనుకుంటుందా? ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుక్షణమే జరిగినటువంటి సంఘటనలు కాబట్టి బీజేపీ పూర్తిగా విద్యాశాఖ మంత్రి దీని మీద బాధ్యత వహించాలి, ఆయన బర్తరఫ్ చేయాలనేటువంటి డిమాండ్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ అంశాలన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా కానీ నారాయణ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్షించాల్సిందే, చట్టపరంగా ఆయన పైన తీసుకోవాల్సిన చర్యలకి ఎవరికి ఏ ఇబ్బంది లేదు. కానీ అనవసరమైన రాద్దాంతో మెలో డ్రామాలు, మీడియా డ్రామాలు, ఆ తర్వాత సినిమా పక్కీలో చేసేటువంటి ఓవర్ యాక్షన్లు ఇవన్నీ తగ్గించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కొద్దో గొప్ప గౌరవం మిగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఖచ్చితంగా మేల్కొనాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది జ్యోతి. అయితే గతంలో జరిగిన అరెస్టులు కూడా మనం ప్రస్తావించినట్లయితే రఘురామరాజు కానివ్వండి, అచ్చెన్నాయుడు కానివ్వండి, దేవినేని ఉమ్మ అండ్ ఇప్పుడు ఇది, అంటే వీటి అన్నింటిలోనూ కూడా ఈ అరెస్టులను చేసిన విధానం, హడావిడిగానో అర్ధరాత్రి అప్పటికప్పుడు చేసిన ఈ విధానాన్ని మనం ఎలా చూడాల్సి ఉంటుంది? ఇది ఒక ప్రీ ప్లానెడ్గా జరిగిన అంశమే కానీ అందులో వాస్తవికత అనేది లోపించింది అని అనుకోవాల్సి ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో జరిగిన ప్రతి సంఘటన వెనుకాల కూడా రాజకీయ ప్రేరేపితం కానీ లేదా రాజకీయ కక్ష సాధింపు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కోర్టులు చెప్పినటువంటి వ్యాఖ్యానాలు, కోర్టులు ఇచ్చినటువంటి తీర్పుల్ని బట్టి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు అనేది చట్టపరంగా పోలీసు వ్యవస్థలను ఉపయోగించుకొని కక్ష సాధింపు అనేది ఒక పాలు ఎక్కువగానే జరుగుతుందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ విషయంలో పునరాలోచన అవసరం. దాదాపు 3 సంవత్సరాలు పూర్తయినటువంటి పరిస్థితి, అనేక అంశాలపైన గతంలో విపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలు చేసినటువంటి అనేక అంశాలపైన విచారణల కోసం ఆదేశాలు చేసి ఉపసంఘాలు వేసి అలానే అదుపులోకి తీసుకుంటాం. ఆల్రెడీ అమరావతి అక్రమాలపైన కానీ, పోలవరం అక్రమాలపైన కానీ వీరందరినీ కూడా నిర్బంధిస్తాం. అక్కడ దేవినేని ఉమామహేశ్వరరావుని, ఈ వ్యవహారానికి సంబంధించి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న నారాయణని, వీళ్ళందరినీ కూడా తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలిపెట్టేది లేదు. అవసరమైతే జుడిషియల్ విచారణ ద్వారా కూడా మేము ముందుకెళ్తాం అనేటువంటి, జ్యుడిషియల్ ఎంక్వైరీకి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటి ప్రకటనలు గతంలో చేశారు. కానీ ఏవి కూడా చట్ట ప్రకారం నిలబడినటువంటి దాఖలాలు లేవు. ప్రభుత్వం కేవలం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని తవ్వుకుంటూ వెళ్ళేటువంటి వ్యవహారంలో కనుక నడిస్తే అది ఖచ్చితంగా కక్ష సాధింపు ద్వారంలోనే ఉంటుంది. ఆ విధంగా నడిస్తే గతంలో నడిచినటువంటి ఏ వ్యవస్థలు కూడా ముందుకు వెళ్ళేయగలవు. ఎక్కడ మొదలు పెట్టారో మళ్ళీ అక్కడికి వెళ్ళి తవ్వుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో కొంత రియలైజేషన్కి రావాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం 2 ఏళ్ళు మాత్రమే ఈ ప్రభుత్వానికి ఇంకా అవకాశం ఉంది. చట్టపరంగా తీసుకోవాల్సినటువంటి అంశాలకు సంబంధించి చట్టం జాగ్రత్తలు తీసుకుంటుంది, పోలీసు వ్యవస్థలు పనిచేస్తే. రాజకీయంగా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపైన రాజకీయ నాయకులు ఫోకస్ పెట్టాలి. ప్రభుత్వ వ్యవస్థల్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడం పైన ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఫోకస్ పెట్టాలి. అప్పుడే రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పని మనం భావించవచ్చు జ్యోతి. అయితే కేశవ్ గారు, నిన్న ఈ విషయంలో, ఈ అరెస్ట్ విషయంలో ఆసక్తికర అంశం ఏంటంటే ఏ విషయం మీద అరెస్ట్ చేశారు అనే ఒక కన్ఫ్యూజన్ బాగా క్రియేట్ చేశారు. ముందుగా లీకేజ్ అన్నారు, ఆ తర్వాత మరొక గంట గ్యాప్లో ల్యాండ్ పూలింగ్ అన్నారు. అంటే ఒక అరెస్ట్ విషయంలో కూడా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధమైన క్లారిటీ లేకుండా, తాము ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్న దాని మీద సరైన స్పృహ కూడా లేకుండా అరెస్ట్ చేసిన విధానాన్ని ఎలా తీసుకోవాలంటారు? ఇది ఖచ్చితంగా సమన్వయ లోపం అని బయట ప్రపంచానికి కనిపించేటువంటి అంశం. కాకపోతే పోలీసులు ఒక స్పష్టమైనటువంటి ఒక కార్యాచరణతో హైదరాబాద్ వచ్చారు అనేది అయితే అర్థమవుతుంది. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, ఒకవేళ 10వ తరగతి ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి నారాయణ గారి పాత్ర స్పష్టంగా ఆధారాలు సహితంగా ఉంటే కనుక ఖచ్చితంగా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయొచ్చు, లేదా ముందస్తు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవచ్చు. అరెస్ట్ చేయాలంటే డైరెక్ట్గా అరెస్ట్ వారెంట్ ఇచ్చి ఆయన అదుపులోకి తీసుకోవచ్చు, లేదా నోటీసులు ఇవ్వడం ద్వారా ఆయన అదుపులోకి తీసుకోవచ్చు. ఇటువంటి ప్రక్రియలు ఏవీ జరగలేదు. నేరుగా ఆయన ఇంటి దగ్గరకు వచ్చి రెక్కీ చేశారనేటువంటి సమాచారం ముందుగా లీక్ అయింది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు, ఆయన కదలికలపైన, ఆయన నేరస్తుడు కాదు, మాఫియా వ్యవహారాలు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తి కాదు. కనీసం పోలీసులకు సంబంధించి, గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించి ఒక విచారణకు సంబంధించి నోటీసు ఇచ్చారు. నోటీసులు తీసుకున్న తర్వాత విచారణకి హాజరయ్యారు. ఆ తర్వాత ఆ అంశం పైన క్లారిటీ రాలేదు. అలానే ఇన్సైడర్ ట్రేడింగ్ విషయంలో కూడా హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత కూడా అది ఆధారాలు లేనటువంటి అంశం కింద కొట్టిపారేసిన పరిస్థితులను మనం గమనించాం. వీటన్నిటిని ఉన్న తర్వాత ప్రత్యేకంగా ఆయన పైన రెక్కీ పెట్టి, ఆయన కదలికలపైన గమనింపు పెట్టి, లేదంటే ఎవరో పోలీసులు వచ్చి నిఘా పెట్టి ఆయన పట్టుకోవాల్సినంత అవసరం లేదు. 10వ తరగతి ప్రశ్నపత్రానికి సంబంధించిన లీకేజీ కేసు అయితే డైరెక్ట్గా నోటీసులు అందజేసి ఆయన ఇంటి దగ్గర నుంచే నేరుగా పోలీసులు తీసుకెళ్లే అవకాశం ఉంది. కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. మరోవైపు నుంచి అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అవకతవకలు జరిగినాయని చెప్పని మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఆ ఫిర్యాదు పైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. దానికి సంబంధించి, ఎందుకంటే ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు కాబట్టి ఆయనను కూడా A2గా చేర్చారు కేసులో. చంద్రబాబు నాయుడుని A1గా పెట్టారు. మిగతా నిర్మాణ రంగ సంస్థలకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తుల్ని అందులో A3, A4, A5 ఇలా పెట్టినటువంటి పరిస్థితిని మనం గమనించాం. అలానే హెరిటేజ్ ఫుడ్స్ను కూడా అందులో పెట్టినటువంటి పరిస్థితి. కాబట్టి దాని మీద యాక్షన్ తీసుకున్నా కానీ నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు
ఎవరైతే సహకరించాల్సినగా కోరొచ్చు తీసుకెళ్ళొచ్చు అలాగే సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని అదుపులోకి తీసుకునేటువంటి విధానం అయితే ఖచ్చితంగా ఇది కాదు అని చెప్పి మనం భావించొచ్చు పైగా స్పష్టంగా చట్టం చెబుతున్నటువంటి అంశాలన్నిటిని వీరు మీరారు అనడానికి ఒక ఉదాహరణ ఏంటంటే తెలంగాణ పోలీసులు ఆపి ఏ కేసు మీద మీరు తీసుకెళ్తున్నారు అన్నప్పుడు క్లారిటీ ఇవ్వడానికి దాదాపు అక్కడ అరగంట నుంచి 45 నిమిషాలు పట్టింది ఈ కేసా ఆ కేసా అనేది చెప్పకుండా కేవలం అక్కడికి వచ్చినటువంటి పోలీస్ అధికారులు కూడా దాని మీద స్పష్టమైనటువంటి ఎక్కడ వివరాలు గాని దానికి స్పష్టమైనటువంటి అంశాలు గాని నిర్దిష్టంగా ఈ ప్రణాళిక ఈ ప్రాతిపదిక గాని లేదు కేవలం ఆయన వెంట నిఘా పద్ధతిలో ఆయన వెంట అనుసరిస్తూ ఉన్నారు ఆయన ఇలా వెళ్తున్నారన్న విషయం తెలిసిన వెంటనే అదుపులోకి తీసుకోవాలనుకున్నారు ఆయన తీసుకుని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఫస్ట్ అమరావతి కేసు అన్నారు తర్వాత లీకేజ్ వ్యవహారం అని చెప్పని చిత్తూరు జిల్లాకి తీసుకెళ్తున్నారు అనేటువంటి అంశాన్ని కాబట్టి ఈ గందరగోళం మొత్తానికి ఇది ప్రపంచం మొత్తానికి చెప్పి చేయాల్సినటువంటి అవసరం లేదు అలానే ప్రజలకి మీడియాకి చెప్పాల్సిన అవసరం అంతకంటే లేదు కానీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళకి మాత్రం నోటీస్ రూపంలో ఇచ్చి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఆ నోటీస్ రూపంలో కనుక ఇచ్చి ఉంటే నారాయణ గారికి సంబంధించినటువంటి సంస్థల నుంచి కానీ ఆయన కుటుంబం నుంచి కానీ పలానా విషయం మీద అదుపులోకి తీసుకునేటువంటి ప్రయత్నం జరిగింది అనేటువంటి పరిస్థితిని వాళ్ళు బయట ప్రపంచానికి మీడియాకి చెప్పేటువంటి అవకాశం ఉండదు అలాంటిది ఏమీ లేకుండా భార్యతో సహా ఆయన తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేశారు గతంలో మనం రఘురామ కృష్ణరాజు గారిని అదుపులోకి తీసుకున్న సందర్భంలో మనం చాలా క్లియర్గా గమనించాలి ఆయన పుట్టినరోజును దృష్టిలో పెట్టుకుని ఆయన ఇంట్లో ఉన్నటువంటి సందర్భంలో సిఐడి అధికారులు నేరుగా ఇంటికి వెళ్ళి నోటీసులు ఇచ్చి దాదాపు ఒక గంట సేపు అక్కడ డ్రామా నడిచింది ఆయన అదుపులోకి తీసుకుని వెళ్ళినటువంటి పరిస్థితి అంటే ఆ రోజు నోటీసు ఇచ్చి ఆయన అదుపులోకి తీసుకెళ్లారు కాబట్టి బార్డర్లో పోలీసులు కూడా తెలంగాణ పోలీసులు కూడా ఆపినటువంటి పరిస్థితి లేదు కానీ ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి సంకేతాలు లేవు ఎటువంటి నోటీసులు లేవు ఎటువంటి వివరాలు లేవు నేరుగా అదుపులోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు పోలీసులు నారాయణ గారి విషయంలో ఏం చేద్దాం అనుకున్నారనేది మాత్రం వాళ్ళకే తెలియాలి నిజంగానే కేసు విషయంలో తీసుకెళ్తే ఇంత రహస్యంగా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు మరి ఏ విషయంతో తీసుకెళ్లారు అప్పటికప్పుడు మీడియా ముందరికి ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది కాబట్టి సరిపోయింది లేదంటే నారాయణ గారిని నన్ను కిడ్నాప్ చేయాలనుకున్నారు అన్అఫీషియల్గా ఇటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు సామాన్య ప్రజలకు సందేహాలు వచ్చేటువంటి విషయాలు అనమాట వీటికి కూడా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఓవరాల్గా ఈ ఉదంతంలో పోలీసులు చేసింది 100కి 100 పాళ్ళు లోపభూయిష్టంగా ఉంది అని కోర్టులు కూడా తేల్చేసాయి కాబట్టి ప్రభుత్వం ఈ విషయంలో మరింత ఎక్కువ మొండితనానికి పోకుండా ఒక క్లారిటీ ఇచ్చి ఏ కారణాల వలన అదుపులోకి తీసుకున్నారు అలానే ఆధార సహితంగా నిజంగా నారాయణ విద్యా సంస్థలు కనుక సైన్స్కు సైన్స్ మ్యాథమెటిక్స్ మినహాయించి మిగతా సబ్జెక్టులకు సంబంధించిన పేపర్ల లీకేజీని ప్రతి సంవత్సరం చేస్తూ తమ సంస్థ మనుగడ కోసం రాబోయే రోజుల్లో ఎక్కువ మంది విద్యార్థులను ఆకర్షించుకోవడం కోసం ర్యాంకుల పోటీలో నెంబర్ 1గా నిలబడడం కోసం ఇటువంటి కుట్ర కనుక చేస్తే సరైనటువంటి చట్టపరమైనటువంటి సముచితమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కానీ ఆధారాలు లేకుండా ఇలాంటి రాద్ధాంతాలు చేస్తే అబాసుపాలు అయ్యేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే అది గమనించాలి రైట్ సార్ రే దీని మీద చక్కటి విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇది ఈ రాజకీయంగా నెలకొన్నటువంటి ఒక హాట్ టాపిక్ మీద విశ్లేషణ కీప్ వాచింగ్ 99.9